వెల్కమ్ టు హెల్త్ ఫైల్. మన చుట్టూ ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు, కొన్ని క్రానిక్గా ఉంటాయి, కొన్ని అక్యూట్గా ఉంటాయి, అంటే కొంతకాలం సివియర్గా కనిపించి తగ్గుతుంటాయి, కొన్ని మన జీవితాంతం తోడుంటూ ఉంటాయి. అసలు ఆరోగ్య సమస్యలో 80% క్రానిక్గానే ఉంటాయి, లైక్ బీపీ కానీ, షుగర్ కానీ, ఆర్థరైటిస్ కానీ, ఇలాంటి సమస్యలన్నీ జీవితాంతం ఉంటూ ఉంటాయి. మరి వీటికి గురైనప్పుడు ఇనిషియల్గా అసలు ఎలాంటి ప్రయత్నాలు చేయొచ్చు, మరి ఎన్నో రకాల వైద్య విధానాలు ఉన్నాయి, వాటిలో ఏమన్నా ప్రయత్నించి తర్వాత అల్లోపతి వాడితే బెటరా, కంబైన్డ్గా వాడితే బెటరా, అసలు ఆయుర్వేదం ఏమంటుంది, అల్లోపతి ఏమంటుంది, పాలీసైంటిఫిక్ ఆయుర్వేద అంటే ఏంటి, ఈ వివరాలన్నీ అందించడానికి ఆయుర్వేదంలో ఎంతో పరిశోధనలు చేసి అల్లోపతిలో ఒక కార్డియాక్ సర్జన్ అయిన సీనియర్ డాక్టరు, ప్రముఖ డాక్టర్, కార్డియాక్ సర్జన్ డాక్టర్ రవిశంకర్ పోలిశెట్టి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఫస్ట్, ఏదైనా ఆరోగ్య సమస్య ఎదురవగానే ప్రతి వాళ్ళకి వచ్చే డౌట్స్ ఎలా ఉంటాయి అంటే, వెంటనే మెడిసిన్స్ మొదలు పెట్టాలా, ఇంకొన్ని రోజులు ఆగి మళ్ళీ చెకప్ చేయించుకొని మెడిసిన్స్ మొదలు పెడదామా, అసలు ఎలాంటి ప్రయత్నాలు చేయొచ్చు అన్న కన్ఫ్యూజన్లో ఉంటుంటారండి. మీకు అసలు అంటే ఇనిషియల్ స్టేజెస్లో ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తే బెటరా, ఏం సజెస్ట్ చేస్తూ ఉంటారు మీరు? సర్టన్లీ అండి, మీరు అన్నట్టు లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. సో అంటే మీరు అడిగిన క్వశ్చన్ నాకు అర్థమై ఉంటే కనుక, అలోపతి వాడాలా, ఆయుర్వేదం వాడాలా, హోమియోపతి వాడాలి, ఏ పతి వాడాలి, మనం మెడిసిన్స్ వాడే ముందు ఏమన్నా ప్రయత్నాలు చేయొచ్చా? ఎగ్జాక్ట్లీ, మెడిసిన్ వాడే ముందు ఏమైనా ప్రయత్నాలు చేయొచ్చా అనేది డెఫినెట్లీ ఇట్స్ ఏ గుడ్ క్వశ్చన్ అండి. సో నేను దీన్ని అంటే డిసీజెస్ ని అలోపతి పరంగా అయితే అక్యూట్ డిసీజ్, క్రానిక్ డిసీజ్, దాని తర్వాత అంటే జనరల్ గా ఎలా క్లాసిఫై చేయొచ్చు వాటి డ్యూరేషన్ ని బట్టి, ఎమర్జెన్సీ మెడిసిన్ ఒకటి ఉంది. అంటే క్రానిక్ డిసీజెస్ ఉంటాయి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రాంకిల్ ఆస్థమా ఒకటి. ఆస్థమా అనేది క్రానిక్ గా ఉంటూ సడన్ గా అక్యూట్ ఎక్సాసర్బేషన్ అవుతుంది, ఒక అక్యూట్ స్టేజ్ లోకి ఒక ఎపిసోడ్ వస్తుంది. వచ్చినప్పుడు మళ్ళీ మనం హాస్పిటలైజ్ చేసి వాళ్ళని హాస్పిటల్ ఎమర్జెన్సీ సెటప్ లో మేనేజ్ చేయవలసి వస్తుంది. సో ఈ రోగాలు, ఏ రోగం అయినా కూడా మొదట్లో ఏం చేయాలి అని అంటున్నారు మీరు. సో అక్యూట్ డిసీజెస్ కానీ క్రానిక్ డిసీజెస్ కి కానీ డెఫినెట్లీ ఇప్పుడు అలోపతిలో చూసుకుంటే కనుక మనకి సెట్ ఆఫ్ మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తున్నాం మేము. అండ్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అని మనం ఎంత చెప్పినా కూడా అంటే ఏంటో తెలియని ఒక పెద్ద సమస్య ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా సే డయాబెటీస్ ఉంది అనుకోండి, షుగర్, వాళ్ళకి కొంతమందికి ఏమవుతుందంటే అండి, షుగర్ని మనం అలోపతి మందులు, అలోపతి అని కాదు, షుగర్ అంటే ఏంటి, బాడీ యొక్క హై గ్లైసిమిక్, బాడీ షుగర్ ని సరిగ్గా మెటబలైజ్ చేయకపోవడం వల్ల బ్లడ్ లో గ్లూకోజ్ పెరగడం. అది ఒకవేళ ఆ బాడీ తత్వానికి సంబంధించిన ప్రికాషన్ తీసుకోకుండా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ మనం తగ్గిస్తే, అంటే బాడీలో ఎందుకు గ్లూకోజ్ వచ్చిందో తెలుసుకోకుండా మనం తగ్గిస్తే కనుక రిబౌండ్ హైపర్ గ్లైసీమియా, అంటే షుగర్ మళ్ళీ రిబౌండ్ గా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో దీనిలో లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అనేదే పెద్ద సమస్య. ఎలాంటి మాడిఫికేషన్ చేయాలి అంటే, ఇప్పుడు షుగర్ విషయమే తీసుకున్నా కూడా, లేకపోతే మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం బీపీ విషయమే తీసుకున్నా కూడా, ఇప్పుడు వాతానికి ఒక మాడిఫికేషన్ ఉంటుంది, పిత్తానికి ఒక మాడిఫికేషన్ ఉంటుంది, కఫానికి ఒక లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ఉంటుంది. ఇది ఆయుర్వేదంలో చాలా క్లియర్ గా మెన్షన్ చేయబడి ఉన్నది. అది అలోపతిలోకి వస్తే జనరల్ గా బీపీ రాగానే ఓకే షుగర్ మీరు కొంత కొలెస్ట్రాల్, ఫ్యాటీ ఫుడ్స్ తగ్గించండి, సాల్ట్, నార్మల్ సాల్ట్ తీసుకోకుండా కొంచెం సాల్ట్ తగ్గించండి అని మాత్రమే చెప్పగలుగుతున్నాం. కొంత మెడిటేషన్ చేయమంటున్నాం, లేకపోతే కొంత యోగాసనాలు చేయమంటున్నారు, లేదా ప్రాణాయామ చేయమంటున్నాం. కానీ ఈ ప్రాణాయామంతో కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీపీ పేషెంట్ ఉన్నాడు అనుకోండి, లేకపోతే అదే ఇందాక మనం స్టార్ట్ చేసిన డయాబెటీస్ కాబట్టి డయాబెటీస్ పేషెంట్ తీసుకుంటే, ఒక పేషెంట్లో ఒకవేళ పిత్తం వలన గనక షుగర్ పెరిగితే, బ్లడ్లో పిత్తం వలన బీపీ పెరిగితే, వాళ్ళు గనక భస్త్రిక చేస్తే వాళ్ళకి మరీ పిత్తం పెరిగి బీపీ షుగర్ రెండు పెరుగుతాయి. సో ఇక్కడ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ లో ఈ యొక్క డైమెన్షన్, అంటే వాత, పిత్త, కఫ అనే డైమెన్షన్ తీసుకోకుండా మన లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ ఇవ్వలేమని నేను అంటున్నాను అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ డైమెన్షన్ టు అండర్స్టాండింగ్ ద డిసీజ్ ఇట్సెల్ఫ్. సో ఇది అర్థం చేసుకోకుండా ఉంటే వి మైట్ హార్మ్ ద పేషెంట్. ఎనీ కైండ్ ఆఫ్ మెడిసిన్ కానీ ట్రీట్మెంట్ కానీ మొదలు పెట్టేటప్పుడు వాళ్ళ శరీర తత్వం ఏంటి అనేది తెలుసుకోవాలనేది బేసిక్ ఫండమెంటల్ అంటారా? 100% ఫండమెంటల్ అండి. ఎందుకంటే ఇప్పుడు
మన డయాబెటీస్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటానండి, రకరకాల అంటే పవర్ఫుల్ ఆర్గనైజేషన్స్, పవర్ఫుల్ ఎందుకు అంటే దానిలో మెంబర్షిప్ ని బట్టి పవర్ఫుల్ ఆర్గనైజేషన్ నాన్ పవర్ఫుల్ అని డిసైడ్ చేయాలి. అమెరికన్ డయాబెటాలజీ అసోసియేషన్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, అమెరికన్ ఎండోక్రినాలజీ అసోసియేషన్ ఉంది, అలానే అమెరికన్ జెరంటాలజీ అసోసియేషన్, అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్, వీళ్ళందరూ కూడా చాలా పవర్ఫుల్ ఆర్గనైజేషన్స్. ఎందుకంటే మెంబర్షిప్స్ మినిమం 150,000 డాక్టర్స్ ఉన్నారు ఆ మెంబర్స్ ఈచ్ గ్రూప్ లో. వాళ్ళందరూ కూడా డిఫరెంట్ పారామీటర్స్ చెప్తున్నారు, ఎటువంటి పరిస్థితుల్లో గ్లూకోజ్ ని తగ్గించాలి, తగ్గించకూడదు. అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ రీసెంట్ గా 2019 లో చెప్పిన పారామీటర్స్ ప్రకారంగా మీరు పర్సనలైజ్ చేయండి, పర్సనలైజ్ గ్లూకోజ్, యునో యువర్ టార్గెట్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ అని అంటున్నారు. పర్సనలైజ్ చేయాలంటే అంటే ఏంటి? ఇది ఒక పెద్ద సమస్య. ఓకే, ఈ రోజు పర్సనలైజ్ ఎట్లా చేస్తున్నాం మనం అంటే వేర్ ట్రయింగ్ అనమాట, జినోమిక్స్ ద్వారా మనము ఆ పర్సన్ కి వాడి జినోమిక్స్ ప్రకారంగా మనం ఒక డైటరీ ప్లాన్ కానీ ఎక్సర్సైజ్ ప్లాన్ కానీ ఇవ్వాలని ట్రై చేస్తున్నాం. బట్ దట్ ఈస్ స్టిల్ ఇవాల్వింగ్ సైన్స్, ఇట్ ఈస్ నాట్ ఎ కంప్లీట్ సైన్స్ యాజ్ ఆఫ్ యట్. ఎందుకంటే జినోమిక్స్ బేస్డ్ మనం రికమెండేషన్స్ ఇవ్వాలంటే దెర్ ఈస్ అగైన్ సంథింగ్ కాల్డ్ ఎపిజెనెటిక్స్. సో ఎపిజెనెటిక్స్ అంటే జీనోమ్, అంటే జీన్ యొక్క ఎక్స్ప్రెషన్ అనేది ఇంకొక లెవెల్లో, దాని పైన లెవెల్లో ఎపిజెనెటిక్స్ అని ఉంటుందండి. ఆ ఎపిజెనెటిక్స్ అనే ఫ్యాక్టర్స్ మెకానిజమ్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. సో వీటిని, ఈ ఫ్యాక్టర్స్ అనేవి కంప్లీట్ గా మనము డీకోడ్ చేశామా అంటే ఇంకా లేదు, వీఆర్ స్టిల్ స్టడీయింగ్ దాట్. సో ఇక్కడ ఒక ఒక సందిగ్ధంలో ఉన్నాం మన ఎలోపతి యూనో మెడిసిన్ పరంగా చూసుకుంటే కనుక. అటువంటి పరిస్థితుల్లో మనం డెఫినెట్ గా ఆయుర్వేదము లో నుంచి ఉన్న ఆ వాత పిత్త కఫ డైమెన్షన్ అని తీసుకుని వాటి పరంగా మనం కనుక లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ కానీ, సింపుల్ యోగా ఎక్సర్సైజెస్ కానీ, అలానే మెడిటేటివ్ ప్రాక్టీసెస్ కానీ, అలానే ప్రాణాయామ అంటే బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ కానీ, ఈవెన్ ఎక్సర్సైజ్ కానీ, జస్ట్ జనరల్ మీరు జిమ్కి వెళ్తున్నారు, ఆ జిమ్కి వెళ్ళినప్పుడు మన బాడీలో తత్వాన్ని బట్టి మనం జిమ్ చేయకపోతే మీరు చూసుంటారు చాలా మంది జిమ్లో జస్ట్ సింపుల్ జాగింగ్, రెగ్యులర్ జాగింగ్ చేసే వాళ్ళు కూడా, యంగ్ ఏజ్ పేషెంట్స్, ఓల్డ్ ఏజ్ పీపుల్ అండ్ పేషెంట్స్ కదా, యంగ్ ఏజ్ లో ఉన్న పాపులేషన్, ఓల్డ్ ఏజ్ లో ఉన్న ఈవెన్ అథ్లెట్స్ కూడా చనిపోవడం వరకు అలాంటి పరిణామాలు జరిగిన వార్తలు మనం వింటూ ఉన్నాం. ఎందుకు అని అంటే బాడీ తత్వాన్ని సరిగ్గా మనం అర్థం చేసుకోకుండా, నంబర్ వన్, అలానే నంబర్ టూ ఏంటి, ఆ యొక్క శరీర తత్వం ఆ రోజు ఏ పరిస్థితిలో ఉందో తెలుసుకోకుండా మన రికమెండేషన్ ఇస్తే గనక దట్ విల్ డెఫినెట్లీ హ్యావ్ ఎ డెలిటీరియస్ ఎఫెక్ట్ అనమాట. సో ఈ డైమెన్షన్ డెఫినెట్ గా మనము అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. సో మన క్రానిక్ డిసీజ్ అయినా సరే, అక్యూట్ డిసీజ్ అయినా సరే, డెఫినెట్ గా మా బాడీ తత్వాన్ని అర్థం చేసుకోకుండా మనం ఎటువంటి రికమెండేషన్స్ ఇవ్వలేము. కానీ మీరు ఒకవేళ ప్రశ్న అంటే నాకు ఇంకొక కోణం కనబడుతుంది ఈ ప్రశ్నలో ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ ఎలోపతి మందులు వాడాలా ఆయుర్వేదం మందులు వాడాలా అని అంటే, ఇప్పుడు ఎమర్జెన్సీ సెటప్ ఉందనుకోండి, ఇప్పుడు యాక్సిడెంట్ అయింది ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ ఇందాక మనం అనుకున్నట్టు ఒక ఆస్థమాటిక్ పేషెంట్ ఉన్నాడు, ఆ పేషెంట్ కి సడన్ అక్యూట్ ఎక్సాసర్బేషన్ అయింది అండ్ ఆక్సిజన్ సాచురేషన్స్ పడిపోతున్నాయి, అప్పుడు మనం వేరే దారి లేదు ఎమర్జెన్సీ మెడిసిన్ లో. ఈ రోజు ఎల్లోపతిలో ఉన్న రికమెండేషన్స్ ఆయుర్వేదంతో పోలిస్తే లేవు, అంటే ఆయుర్వేదంలో ఎమర్జెన్సీ మెడిసిన్ లేదా అంటే ఉంది కానీ మనం ప్రాక్టీస్ చేయలేదు కదా. సో ప్రాక్టీస్ చేయలేకపోవడం వలన మనకు ఆ ఎమర్జెన్సీ మెడిసిన్ ఎలా మనం మేనేజ్ చేయాలి ఆ పేషెంట్స్ మనకి తెలియదు. సో బట్ ఎమర్జెన్సీ మెడిసిన్ ఇస్ అ వెరీ హ్యూజ్ ఒక చాప్టర్ ఇన్ ఆయుర్వేద అనమాట. సో ఓకే, మీరు ఆయుర్వేదం అల్లోపతి బాగా డీప్ గా స్టడీ చేశారు కాబట్టి యు ఆర్ ది రైట్ పర్సన్ టు సే అండ్ ఎక్స్ప్లెయిన్ ఆల్ దీస్ థింగ్స్ అండి. ఒక కాల్ చూసి కంటిన్యూ చేద్దాం. నిర్మల గారు, తప్పక. హలో అండి. నిర్మల గారు నమస్తే, చెప్పండి. డాక్టర్ గారితో ఒకసారి మాట్లాడండి. చెప్పండి నిర్మల గారు. నేను, నాకు షుగర్ ఒక 10-15 ఇయర్స్ నుంచి ఉందండి, ఇప్పుడు వాడుతున్నాను, అది కంట్రోల్ అవ్వట్లేదు, ఇంకా 200-250 అలా ఉంటుంది ఆ మధ్యలో. ఇప్పుడు నేను ఆయుర్వేదం మందు వాడచ్చా, మధు క్యూర్ అట్లా వస్తుంది కదా, అది వాడచ్చా అని అడుగుదాం అనుకుంటున్నా డాక్టర్ గారితో. ఆయుర్వేదం ఇది కంటిన్యూ చేస్తున్నానండి. మీ ప్రశ్న చూడండి, ఫస్ట్ ఎవరికి చెప్పినా నేను ఒకటే చెప్తాను, అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్ స్టాండర్డ్స్ ప్రకారంగా, అంటే మనకి ఇండియాలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఉంది, అలానే ఐసీఎంఆర్ అని, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అంటే అసోసియేషన్ ఆఫ్ ఆల్ డాక్టర్స్, అలోపతి డాక్టర్స్ ఇన్ ఇండియా,
ఐసీఎంఆర్ ఏమో ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ అనమాట. సో ఈ రెండు బాడీస్ మన ఇండియాలో జరుగుతున్న రీసెర్చ్ ని ఓవర్సీ చేస్తున్నారు. ఇక్కడ ఒక చిన్న పాయింట్ మనందరం మిస్ అయ్యామని నాకు అనిపిస్తుంది. మనం అందరే మా అలోపతి డాక్టర్స్ మీ అందరం అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్ గైడ్ లైన్స్ తీసుకుంటే కనుకండి, ఆయన ఏమంటున్నారు, 40 నుంచి 60 ఏళ్ళ ఉన్న వాళ్ళకి 6.5 కంటే HbA1c ఎక్కువ ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. అదే 60 ఏళ్ళు దాటి ఉన్న పేషెంట్ డయాబెటిక్ పేషెంట్స్ కి అయితే డెఫినెట్ గా 7 నుంచి 8 ఇది HbA1c అంటే 3 మంత్స్ యావరేజ్ గ్లూకోజ్ ఏదైతే అంటున్నామో దట్ షుడ్ బి బిట్వీన్ 7 and 8 అని అంటున్నారు. కొన్ని స్టడీస్ ప్రకారంగా 8.4 కూడా ఉండాలని అంటున్నారు. సో ఫస్ట్ నేను అడిగే క్వశ్చన్ ఒకటే, డయాబెటీస్ అంటే ఏంటి అనేది కనుక మన విచారించి ఏది బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ పరంగా కానీ అలానే HbA1c లెవెల్స్ పరంగా కానీ డయాబెటీస్ అంటే ఏంటి అని అంటే దీని మీద ఏకమతం లేదు. అంటే దెర్ ఇస్ నో కాన్సెన్సస్ అక్రాస్ ద వరల్డ్. అమెరికన్ ఎండోక్రినాలజిస్ట్ లెవెల్స్ ఒకటి ఉన్నాయి, డయాబెటాలజిస్ట్ లెవెల్స్ ఒకటి ఉన్నాయి, అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ ఒకటి చెప్తున్నారు, అమెరికన్ జెరంటాలజీ అసోసియేషన్ 7.5 ఉండాలంటున్నారు, అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ ఇందాక చెప్పిన వాళ్ళు బిట్వీన్ 7 and 8 and 8.4 కూడా ఉండొచ్చు అంటున్నారు. వెటరన్స్ అఫేర్స్ డయాబెటిక్ ట్రయల్ ప్రకారంగా అయితే 9 నుంచి 9.5 కూడా ఉండాలని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ పెద్ద సమస్య ఉంది. అలోపతి పరంగా మనం దీన్ని అప్రోచ్ అవ్వాలంటే డయాబెటీస్ అంటే ఏంటి అని బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ పరంగా కానీ HbA1c పరంగా చూసుకుంటే కనుక ఇక్కడ భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఈ అభిప్రాయాలు మరి అన్ని రాంగా అంటే కాదు, అన్ని కరెక్ట్ అని నేను చెప్తున్నాను. ఎందుకు అనంటే కొంతమంది పేషెంట్స్ చూస్తున్నామండి మేము 450 500 అంటే ఈ నంబర్స్ ఇలా చెప్తే నన్ను అంటే భయపడతారు మనుషులు కూడా, నేను ఏం చెప్తున్నాడు వీడని. బట్ రిమెంబర్ ఆ పేషెంట్లో మేము ఒక 475 ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్తో వచ్చాడండి మా దగ్గరికి. మరి ఎంతకాలంగా ఉందిరా నీకు ఇంత అని పేషెంట్ అడిగితే అన్నాడు, సార్ 30 ఇయర్స్ నుంచి 425 to 475 మెయింటైన్ అవుతుంది సార్, నేను ఏమాత్రం బ్లడ్ గ్లూకోజ్ తగ్గించడానికి ట్రై చేసినా కూడా నాకు చాలా ఒళ్ళు నొప్పులు రావడము, హెడేక్ రావడము, నిద్ర పట్టకపోవడము, ఒళ్ళంతా అంటే బాడీలో ఏదో పియర్స్ ఏదో గుచ్చినట్టుగా ఉండడము ఇవన్నీ ఉన్నాయి. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన ఏమంటారు, నీకు డయాబెటిక్ న్యూరోపతి వచ్చింది అందుకని ఈ పారాస్థీషియాస్ అంటే ఆల్టర్డ్ సెన్సెస్ నీకు వచ్చినాయి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మేము మా పద్ధతిలో నాడీ పరీక్ష చేసి చూస్తే ఏమర్థమైందనంటే ఆయనకి బాగా పిత్తం ఎక్కువ ఉంది. మా ఎక్స్పెరిమెంట్స్ ప్రకారంగా పిత్తం ఎక్కువ ఉంటే ఆ యొక్క సిస్టమ్స్ లో ఆ యొక్క టిష్యూస్ లో మైటోకాండ్రియల్ యాక్టివిటీ ఎక్కువ ఉండడం వలన గ్లూకోజ్ ఫాస్ట్ గా ఖర్చు అయిపోతూ ఉంటుంది అన్నమాట బాడీలో. అది ఖర్చు అయిపోయిన విధానం కానీ ఆ రేట్ ఆఫ్ రియాక్షన్ ఫాస్ట్ గా ఉండడం వలన బాడీ కొంత ఎక్కువ గ్లూకోజ్ బ్లడ్ లో మెయింటైన్ చేస్తుంది. సో ఇది పిత్త మీడియేటెడ్ హైపర్ గ్లైసీమియా అని నేను అంటుంటాను. ఇటువంటి పరిస్థితుల్లో మీరు బ్లడ్ గ్లూకోజ్ తక్కువ చేశారనుకోండి, బాడీ ఇంకా హైపర్ గ్లైసీమిక్ రెస్పాన్స్ పెంచి ఇంకా బ్లడ్ గ్లూకోజ్ పెరగడమే జరుగుతుంది. కానీ మనం ఇంకా ఇన్సులిన్ ఇచ్చి ఇంకా చాలా అంటే రకరకాల పద్ధతుల్లో బ్లడ్ గ్లూకోజ్ తగ్గించడానికి ట్రై చేస్తే స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అయ్యి బీపీ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఆ పేషెంట్లో మేము ఏం చేస్తామంటే పిత్తాన్ని తగ్గించడానికి ట్రై చేస్తాం. అంటే మామూలుగా ఆయుర్వేదంలో ఏం చేస్తున్నాం ఈ మధ్య అందరూ అంటే నిషామ్లకి అని ఒక ఫార్ములేషన్ ఉంది, HG34 అని, అలానే మన ఆయుష్ మినిస్ట్రీ వాళ్ళు కూడా రిలీజ్ చేసిన ఫార్ములేషన్ ఉంది, ఆ ఫార్ములేషన్ కూడా యూజ్ చేశాను సార్. దాంతో కూడా నాకు షుగర్ తగ్గలేదు, ఇన్ఫాక్ట్ పెరిగింది అని చెప్తున్నారు. ఎందుకంటే నిషా కానీ అమలకి కానీ ఈ కాంబినేషన్ లో ఇస్తే అది కూడా ఏం చేస్తోంది అని అంటే హైపోగ్లైసిపిక్ రెస్పాన్స్ కోసం ఇచ్చిన డ్రగ్గే అది కూడా. కానీ పిత్తము వలన ఆ పేషెంట్ కి గ్లూకోజ్ అతిగా మెయింటైన్ అవ్వాలి బ్లడ్ లో, లేకపోతే ఏమవుతుందంటే చాలా వేరే రకాల ప్రాబ్లమ్స్ రావచ్చు. బాడీ ఏం చేస్తుంది, గ్లూకోజ్ కొవ్వుని కరిగించుకుని గ్లూకోజ్ తయారు చేసుకుంటుంది, గ్లూకోనియోజెనిసిస్ అంటారు. ఆ పద్ధతిలో ఏమైతే అటువంటి పీపుల్ చాలా స్కిన్నీ అయిపోతారు, సన్నగా అయిపోయి వాళ్ళకి గ్లూకోజ్ లివర్ నుంచి గ్లైకోజన్ ఇవన్నీ కరిగి గ్లూకోజ్ తయారవుతూ ఉంటుంది. సో దీంతో స్లోగా వేరే ఆర్గన్స్ దెబ్బతినే ప్రమాదం కూడా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే చర్మం కింద ఉన్న ఫ్యాట్ కానీ అలానే పొట్టలో ఉన్న ఫ్యాట్ కూడా కరిగిపోతే అప్పుడు ఆర్గన్స్ లో ఉన్న ఫ్యాట్ ని కరిగించుకుని బాడీ గ్లూకోజ్ రిక్వైర్మెంట్స్ ని మీట్ చేస్తుంది. ఎందుకంటే గ్లూకోజ్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ మాలిక్యూల్ ఇన్ ద బాడీ. అటువంటి పరిస్థితులు ఏమవుతుంది, ఆయా ఏ ఆర్గన్స్ నుంచి గ్లూకోజ్ ఫ్యాట్ కరిగి గ్లూకోజ్ వస్తుందో ఆయా ఆర్గన్స్ యొక్క
ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, లేకపోతే ఇన్సఫిషియన్సీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ పేషెంట్ లో మేము ఏం చేసాం, ఓన్లీ పిత్తాన్ని తగ్గించాం. పిత్తం తగ్గిస్తే 475 ఫాస్టింగ్ ఉన్నది కాస్త 325 వచ్చింది. ఒక సడన్ గా రాలేదు, ఓ 2.5-3 మంత్స్ తర్వాత స్లోగా నంబర్స్ తక్కువ అవడం మొదలెట్టినాయి. సో ఇది చాలా ఇంపార్టెంట్ డైమెన్షన్ అండి. ఈ వాత పిత్త కఫ అనేవి మన బాడీలో ఏ ప్రమాణంలో ఉన్నాయో, ప్రతి అవయవంలో ఏ ప్రమాణంలో ఉన్నాయో తెలుసుకోకుండా మనం ట్రీట్ చేయలేం. కాబట్టి డెఫినెట్ గా మీ దగ్గర ఉన్న మంచి ఆయుర్వేదిక్ వైద్యుడు, ఎందుకంటే అలోపతి వైద్యులు ఆల్రెడీ మీతో ఉన్నారు కాబట్టి వాళ్ళ సంప్రదింపుతో, వాళ్ళని సంప్రదిస్తూనే ఆయుర్వేదిక్ డాక్టర్స్ తో కూడా మీరు సంప్రదించండి. తప్పక వాళ్ళ డైమెన్షన్ ఏంటో కనుక్కొని దాన్ని బట్టి మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. మా క్లినిక్ లో కూడా మేము అందరం అలోపతి ఆయుర్వేద అండ్ ఫామ్డీ డాక్టర్స్ మేము అందరం కలిసి ఒక గ్రూప్ గా వర్క్ చేస్తున్నాము. పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు. సో బై గాడ్స్ గ్రేస్ చాలా మంది ఇంప్రూవ్ అయ్యారండి. అంటే డాక్టర్ రవిశంకర్ గారు, ఎవరినైనా అంటే ఏ ట్రీట్మెంట్ అయినా మొదలు పెట్టేటప్పుడు ఆ వ్యక్తి శరీర తత్వం ఏంటి, వాళ్ళ రోగ నిర్ధారణ కూడా ఆ శరీర తత్వాన్ని బట్టి చేసి ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా అలానే సెలెక్ట్ చేస్తారని మీరు చెప్తున్నారు. అయితే ఒకసారి వాళ్ళ శరీర తత్వాన్ని మీరు నాడీ పరీక్ష చేసి నిర్ధారించారు, అదే శరీర తత్వం వాళ్ళ జీవితాంతం కొనసాగుతుందా, మళ్ళీ వాళ్ళ అలవాట్లను బట్టి, వాతావరణాన్ని బట్టి, లేదా తీసుకునే ఆహారాన్ని బట్టి, వాళ్ళ సమస్యలను బట్టి, మెడిసిన్స్ బట్టి అది కూడా మారుతూ ఉంటుందా శరీర తత్వం కూడా? చాలా వండర్ఫుల్ క్వశ్చన్ అండి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను, అక్కడ నుంచి మనం ఈ క్వశ్చన్కి వచ్చాం. ఇప్పుడు సోడియం క్లోరైడ్, మనకి సాల్ట్ అంటే ఏంటి, సోడియం క్లోరైడ్ కదండి, మనందరికీ తెలుసు. అందులో రెండు ఉన్నాయి, సోడియం ఒకటి, క్లోరైడ్ ఒకటి. కానీ ఇనీషియల్ గా సోడియం గానీ క్లోరిన్ గానీ మనము, ఆ సోడియం ఏమో ఆల్కలైన్ ఎర్త్ మెటల్ అంటారు, క్లోరిన్ ఏమో ఇస్ సెవెంత్ గ్రూప్ హాలోజన్ అని అంటాం అన్నమాట. ఓకే, సో ఈ క్లోరిన్ గానీ సోడియం గానీ చాలా హైలీ రియాక్టివ్. నాలిక మీద పెట్టుకుంటే నాలిక కరోడ్ అయిపోతుంది అన్నమాట, కరోడ్ అంటే కాలిపోతుంది. అందుకని క్లోరిన్ బ్లీచింగ్ ఏజెంట్ గా వాడుతున్నాం మనం. కానీ అదే సోడియము దాని యొక్క ఒక ఎలక్ట్రాన్, ఔటర్ మోస్ట్ ఆర్బిట్ లో ఎలక్ట్రాన్ కోల్పోయి క్లోరిన్ కి ఇచ్చేస్తే ఆ క్లోరిన్ ఏం చేస్తుంది, క్లోరిన్ కి సోడియం కి రెండింటికి ఆక్టెట్ కన్ఫిగరేషన్ అంటాం సైంటిఫిక్ గా, రెండింటికి ఆ బ్యాలెన్స్ కుదురుతుంది అనమాట. కుదరగానే రెండు కలిపి సోడియం క్లోరైడ్ అవుతున్నాయి. సోడియం క్లోరైడ్ ని బ్లీచింగ్ ఏజెంట్ గా వాడచ్చా, వాడం కదా. ఇన్ఫాక్ట్ సోడియం క్లోరైడ్ లేకపోతే అండ్ ఉప్పు లేకపోతే అన్నం కూడా టేస్టీగా ఉండదు. ఇలా దాని అర్థం ఏంటంటే, ఎప్పుడైతే బాడీలో ఈ యొక్క వాతపిత్త కఫాల యొక్క బ్యాలెన్స్ కుదిరి ఆ బ్యాలెన్స్ ని మనం కొన్ని రోజులు నెలలో అంటే బాడీ తత్వాన్ని బట్టి మనం మెయింటైన్ చేస్తే ఆ యొక్క బ్యాలెన్స్ అలానే మెయింటైన్ అయిపోతుంది. ఎందుకంటే మన ఫిజిక్స్ లో చెప్తూ ఉంటారు, లోయెస్ట్ స్టేట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ ద స్టేబుల్ స్టేట్ ఆఫ్ ఎనర్జీ. ఎప్పుడైతే స్టేబుల్ స్టేట్ కి వస్తుందో బాడీ, అంటే లో స్టేట్ ఎప్పుడు వస్తుంది, సిమెట్రీ ఉంటే అట. వాతపిత్త కఫాల యొక్క బ్యాలెన్స్ సిమెట్రీ బాడీకి. కాబట్టి సిమెట్రీ ఉంటే బ్యాలెన్స్ ఉంటుంది. బ్యాలెన్స్ ఉండగానే ఆ స్టేట్ కి ఆటోమేటిక్ గా బాడీ అలవాటు పడి క్విక్ గా అలవాటు పడుతుంది. మళ్ళీ దానికోసం మనం ప్రత్యేకమైన పరిశ్రమ చేయక్కర్లేదు. ఒక 3-4 మంత్స్ మనం ఆ స్టేట్ లో మెయింటైన్ చేస్తే బాడీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆ స్టేట్ లో రిమైన్ అయిపోతుంది. అప్పుడు మన అంటే ఆ ట్రీట్మెంట్ టైంలో కొంచెం పేషెంట్ కి కష్టం ఉన్నా, అంటే ట్రీట్మెంట్ అంత సింపుల్ కూడా కాదండి. దీనిలో డైట్, ఎక్సర్సైజ్, బ్రీదింగ్ ఎక్సర్సైజెస్, యోగాసనాలు, దాని తర్వాత ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, హోమ్ రెమెడీస్, జావలు, దాని తర్వాత పథ్యము మందులు అంటే ఆయుర్వేదిక్ మందులు, ఇవన్నీ కలిపితే ట్రీట్మెంట్ అవుతుంది. ఇది ఒక 9-12 డిపెండింగ్ ఆన్ ద సివిరిటీ ఆఫ్ డిసీజ్ 18 మంత్స్ పట్టచ్చు. కానీ ఒకసారి ఎప్పుడైతే బ్యాలెన్స్ చేకూరుతుందో బాడీ తనని తాను ట్రీట్ చేసుకోవడమే కాకుండా ఆ స్టేట్ లో మెయింటైన్ అవ్వడానికి అది అలవాటు పడుతుంది. దీని ఒక లెర్నింగ్ ప్రాసెస్ అంటాం అనమాట. ఆ లెర్నింగ్ ప్రాసెస్ లో అలవాటు సెల్యులర్ మెమరీలోకి వెళ్ళి అలవాటు అయ్యి ఏ డిసీజ్ మళ్ళీ రాకుండా చూసుకుంటుంది. ఏది మనం అంటే మరీ టూ మచ్ గా బాడీని మనం ఎక్స్ప్లాయిట్ చేయకపోతే గనక. సో మీరు అడిగిన ప్రశ్న చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్. అది బాడీకి బ్యాలెన్స్ అలవాటు చేస్తే ఆ బ్యాలెన్స్ ఎంతో కొంత మెయింటైన్ అవుతుంది సెవెరల్ ఇయర్స్ అనమాట. మేము చూస్తుంటాం చాలా మంది పేషెంట్స్ ట్రీట్ చేసిన వాళ్ళు ఒక 5-10 ఇయర్స్ ఏ ప్రాబ్లం లేకుండా అలానే ఉంటారు. మరి సీరియస్ గా నేను రీసెంట్ గా నేను అస్సలు నా బాడీ తత్వాన్ని పట్టించుకోకుండా ఇంట్యూటివ్ గా నా బాడీ ఏం తినాలో చెప్పినా వినకుండా నేను తినడం వలన మళ్ళీ నీ చిన్న ప్రాబ్లం వచ్చింది అండి అని చెప్తుంటారు. అలా 5-10 ఇయర్స్ చాలా మంది పేషెంట్స్ చాలా బాగా ఫీల్ ఐ మీన్ హెల్త్ ని మెయింటైన్ చేసుకుంటూ ఉండడం మేము గమనించాం.
మీరు ఇప్పుడు ఒక పాయింట్ చెప్పారండి, అంటే రెండు వైద్య విధానాల మీద గ్రిప్ ఉన్న వ్యక్తిగా, అంటే ఆయుర్వేదంలో వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటుంటాయి, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో మాత్రం ఇంకొక ఆలోచన లేకుండా అల్లోపతినే ఆశ్రయించాలి, ఎమర్జెన్సీ కండిషన్స్ యాక్సిడెంట్స్ అయినా లేకపోతే ఆస్థమాటిక్ అట్లాంటి హార్ట్ అటాక్స్ ఇట్లాంటివి అన్నారు. ఒకవేళ అలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో అల్లోపతి తీసుకున్న తర్వాత ఆయుర్వేదంలో కంటిన్యూ అవ్వడం సమంజసమేనా? ఓ డెఫినెట్లీ అండి. సో ఇక్కడే ఇక్కడే మన కంట్రిబ్యూషన్ ఉందని నేను అంటున్నాను. ఇప్పుడు ఎమర్జెన్సీ సెటప్ లో హైపర్ టెన్సివ్, ఇప్పుడు హైపర్ టెన్సివ్ ఎమర్జెన్సీ క్రైసిస్ వచ్చిందంటే 180 దాటిపోయింది బ్లడ్ ప్రెషర్, ఇంకా మనం ఎన్ని మెడిసిన్స్ ఇచ్చినా తగ్గట్లేదు, 180-200 లోకి రీచ్ అయిపోయింది. ఇమీడియట్ గా అల్లోపతి తప్ప వేరే మార్గం లేదు హైపర్ టెన్షన్ అంటే బీపీ పరంగా చూసుకుంటే. అదే డయాబెటీస్ అనుకోండి, డయాబెటీ కీటో డయాబెటీస్ అంటే షుగర్ లెవెల్స్ రకరకాలుగా మనం ట్రై చేసి మేనేజ్ చేసాము, అయినా కూడా డయాబెటీ కీటో ఎసిడోసిస్కి వెళ్ళిపోయాడు పేషెంట్. అంటే డయాబెటీస్ వల్ల బ్లడ్ గ్లూకోజ్ పెరిగి అక్కడి నుంచి కీటోన్స్ బ్లడ్ లో వచ్చినాయి, యూరిన్ లో వచ్చినాయి, అంటే డయాబెటీ కీటో ఎసిడోసిస్ వెరీ డేంజరస్ సిచ్యువేషన్. అప్పుడు సర్టన్లీ ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో అయితే ఎమర్జెన్సీ సెటప్ వెళ్ళాలి. అలానే చాలా కండిషన్స్ ఉన్నాయి, ఇందాక చెప్పినట్టు బ్రాంకిల్ ఆస్థమా ఉంది, లేదా కోవిడ్ లో మరి టూ లో ఆక్సిజన్ సాచురేషన్స్ కి వెళ్ళిపోయినాయి. డెఫినెట్లీ ఎమర్జెన్సీ సెటప్ ఆయుర్వేదం అలోపతిలో డెఫినెట్లీ మన ఇంటర్వెన్షన్ చేయవలసిందే. సో ఇప్పుడు మళ్ళీ స్టెబిలైజ్ చేసాం పేషెంట్ ని, స్టెబిలైజ్ చేసిన తర్వాత డెఫినెట్ గా నన్ను అడిగితే గనక, అంటే ఒక్క మన దేశానికే ఆ యొక్క భాగ్యం ఉంది, ఎందుకంటే ఇక్కడ అలోపతి మనం ఆల్రెడీ ఆశ్రయించాము, మన దగ్గర ఎక్సలెంట్ అలోపతిక్ డాక్టర్స్ ఉన్నారు, ఆయుర్వేదం మనదే, దీన్ని మనము హౌ మనం దీన్ని ఎలా మనం యూజ్ చేసుకుని మెయిన్ స్ట్రీమ్ లోకి తీసుకురావాలని కలిసి గనక పనిచేస్తే అలోపతి ఆయుర్వేదం కలిసి మనం బెటర్ సైన్స్ ని కూడా తీసుకెళ్లగలం ప్రపంచానికి. దీనివల్ల ఆయుర్వేదం అంటే మెయిన్ స్ట్రీమ్ లోకి రావడమే కాకుండా భారతదేశం నుంచి ఒక న్యూ ఫార్మ్ ఆఫ్ అలోపతిక్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ వెళ్తుందని నా యొక్క ప్రగాఢమైన నమ్మకం అండి. సో రెండు మెడిసిన్స్ డెఫినెట్ గా ఇవ్వచ్చండి. దాంతో ఏం చేస్తారంటే మెల్లగా అలోపతి మందులు తగ్గిపోతూ ఉంటాయి. మేము చాలా మంది బీపీ పేషెంట్స్ చూస్తుంటాం, వాళ్ళకి స్లోగా ఇప్పుడు పిత్తం వల్ల వచ్చింది అనుకోండి, బీపీ పిత్తం తగ్గిన బీపీ తగ్గిపోతుంది, అది ఎందుకు అనేది పెద్ద ఆయన లాజిక్. సో పిత్తం బాగా తగ్గించేస్తే అంటే నార్మలైజ్ చేస్తే బీపీ తగ్గిపోతుంది, అప్పుడు బీపీ మెడిసిన్ అవసరం లేదు. ఇలా చాలా మంది బీపీ మెడిసిన్ లేకుండా షుగర్ మెడిసిన్ లేకుండా ఉండే ఛాన్స్ 100% ఉంది, ఎటువంటి డౌట్ లేదు. అయితే అలాని ఆయుర్వేదిక్ మందుల్ని అలోపతి మందుల్ని ఆ యొక్క ప్రొఫెషనల్స్ ఇచ్చి కలిసి పని చేయడం వల్ల మనం చాలా మేలు చేయగలుగుతాం పేషెంట్స్ కి దేశానికి. మీరు పాలీ సైంటిఫిక్ ఆయుర్వేద అని ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు కదండి, దాంట్లో బేసిక్ గా ఏంటండి, ఏ విషయాలు ఉంటాయి? ఇప్పుడు పాలీ సైంటిఫిక్ ఆయుర్వేదంలో రెండు ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే ఇప్పుడు అలోపతి డాక్టర్స్ చాలా మంది భయంతో, అంటే భయం వాళ్ళది సమంజసమే, ఎందుకంటే నేను అలోపతి డాక్టర్నే కాబట్టి, భయం ఏంటంటే ఏమి ఇస్తున్నాడు ఇప్పుడు మాకు ఫార్మకాలజీ చెప్పినప్పుడు అండి, ఒక డ్రగ్ గురించి కనీసం 200-300 పేజీల డాక్యుమెంట్ ఉంటుంది, అది చదివి కానీ మేము ఆ డ్రగ్ గురించి అర్థం చేసుకోలేము. ఇప్పుడు అంత ఇన్ఫర్మేషన్ ఒక డ్రగ్ గురించి ఆయుర్వేదంలో ఎక్కడుంది అని అడిగితే, అరే బాబు మా బుక్స్ లో రాసింది, మేము రసరత్నాకర సముచ్చయం అలానే ద్రవ్య గుణం అనే గ్రంథాల్లో ఉందంటే, ఈ గ్రంథాల్లో ఉన్నది ఒక ఆయుర్వేదం వాళ్ళకి తప్ప అలోపతి వాళ్ళకి అర్థం కాదు. సో ఈ కోరిలేషనల్ ఇప్పుడు ఫార్మకో కైనెటిక్స్ అంటే అలోపతి లాంగ్వేజ్ లో దీనికి సంబంధించిన డాక్యుమెంటేషన్ ఎక్కడుంది ఆయుర్వేదంలో ఉంటే, బుక్స్ లో ఉన్నది, దాన్ని రస వీర్య విపాక గుణ ప్రభావం అని చెప్పి వాళ్ళు రాశారు. సో ఈ రసవీర గుణ ప్రభావము అనేవి, రసవీర విపాక గుణ ప్రభావం అనేవి అలోపతి లాంగ్వేజ్ లో ఏంటి, ఫార్మకో కైనెటిక్స్ ఫార్మకో డైనమిక్స్ అంటే ఆయుర్వేద లాంగ్వేజ్ లో అంటే ఏంటి అనే యొక్క కోరిలేషన్, ఇది ఒకటే కాదు, అలానే ఫిజియాలజీలో బయోకెమిస్ట్రీలో కోరిలేషనల్ సైన్స్ అనేది మేము ఒక బ్రిడ్జ్ క్రియేట్ చేశాం అనమాట. పాలీ సైంటిఫిక్ ఆయుర్వేదం అంటే ఇది, ఇది ఫస్ట్ పాయింట్. నంబర్ టూ ఏంటంటే ఈ యొక్క డిసీజ్ మేనేజ్మెంట్, ఇప్పుడు డయాబెటీస్ అని మనం వెళ్తున్నాం, డయాబెటీస్ అంటే ఇది వాతం వల్ల వచ్చిన డయాబెటీసా, పిత్తం వల్ల వచ్చిన డయాబెటీసా, కఫం వల్ల వచ్చిన డయాబెటీసా, లేకపోతే ఇది ప్రమేహమా, ప్రమేహం అయితే వాత ప్రమేహమా, పిత్త ప్రమేహమా, కఫ ప్రమేహమా. చూడండి ఇక్కడ నేను డయాబెటీస్ లో వాత పిత్త కఫాల డైమెన్షన్స్ చూడడమే కాకుండా ప్రమేహాలలో కూడా ఇది వాత పిత్త కఫాల ప్రమేహాలా అని చెప్పి మనం అనలైజ్ చేస్తున్నాం. ప్రమేహం అంటే అలోపతి డాక్టర్స్ కి అసలు ఏమి తెలియదు, డయాబెటీస్ అంటే ఆయుర్వేదిక్ డాక్టర్స్ కి అంటే ఇప్పుడు చదువుతున్నారు కానీ అంత అవగాహన ఉండదు. కాబట్టి ఇక్కడ కలిసి మేము పని చేయడం వలన ఒక న్యూ అండర్స్టాండింగ్ ఆఫ్ ద బాడీ, న్యూ డైమెన్షన్, వాత పిత్త కఫాల వల్ల బాడీలో జరిగే ఫిజియలాజికల్ ప్రాసెస్ కి న్యూ డైమెన్షన్ రావడంతో మా ట్రీట్మెంట్ మెథడాలజీలో మేము రెండు మందులు ఇచ్చుకుంటూ పరస్పర విరుద్ధం కాదు పరస్పర సంయమంతో వీటిని రెండింటిని నడిపించుకుంటూ ముందుకు తీసుకెళ్తాం.
పేషెంట్స్ అలానే చాలా, అండ్ మేము ఎలాంటి పేషెంట్ సెలెక్ట్ చేసుకుంటాం అంటే ఇంక వేరే దారి లేదు అన్నప్పుడు ఆ పేషెంట్ కూడా స్టేబుల్ గా ఉంటాడు, మా మాట వింటాడు కూడా. అలాంటి వాళ్ళలో మేము పరిణామాలు చూపించి, రీసెంట్ గా కూడా ఒక పేషెంట్ ఆయనకి బీపీ ఫుల్ గా పెరిగిపోయింది, డయాబెటీస్ పెరిగిపోయింది, పిత్తం వల్ల రెండు జరిగినాయి. పిత్తం తగ్గించడం వల్ల రెండు తగ్గించి చూపించాం. ఎమర్జెన్సీ ఆయన సెటప్ లో ఆయన డాక్టర్ తో పాటు పనిచేయడంతో ఇది చేకూర్చగలిగాం. కాబట్టి పాలీసైంటిఫిక్ ఆయుర్వేదం అనే పద్ధతి గనక మనకి అందరికీ అర్థం అయ్యే విధంగా మేము చేయగలిగితే డెఫినెట్ గా ఆయుర్వేదాన్ని మెయిన్ స్ట్రీమ్ కి తీసుకువెళ్ళచ్చు. ఎందుకంటే ఈరోజు అమెరికన్స్ కూడా మీరు చూసుకుంటే హైపర్ టెన్షన్ ఈరోజు ఎఫ్డీఐ సైట్ లో వెతున్నాను మొన్న జస్ట్ అబౌట్ ఫ్యూ డేస్ అగో, వాళ్ళు కూడా ఏమంటున్నారు, ద టాక్సిన్స్ దట్ లీడ్ టు యునో డైలటేషన్ ఆర్ యునో చేంజెస్ ఇన్ ద కిడ్నీ పారామీటర్స్ ఆర్ బ్లాక్డ్ బై ఏస్ ఇన్హిబిటర్స్ అని చెప్పి చెప్తున్నారు. అంటే టాక్సిన్స్ గురించి మాట్లాడుతున్నారు. ఆయుర్వేదానికి అలోపతికి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే ఒక రోగానికి ఒక టాక్సిన్ కారణమైతే ఆ టాక్సిన్ మనకి తెలియకుండా చేసేది అలోపతి, వాటిని బ్లాక్ చేస్తున్నాము. ఆయుర్వేదంలో ఆ టాక్సిన్స్ ని బాడీలోంచి రిలీజ్ చేస్తున్నారు, కాబట్టి పర్మనెంట్ క్యూర్ ఉంటుంది. ఓకేనండి, డాక్టర్ రవిశంకర్ పోలిసెట్టి గారు, నెక్స్ట్ వీక్ మరిన్ని డీటెయిల్స్ డిస్కస్ చేద్దామండి. ఈరోజు అసలు అల్లోపతి ఎప్పుడు, ఆయుర్వేదం ఎప్పుడు, అసలు ఒక వ్యక్తి శరీర తత్వాన్ని ముందుగా అర్థం చేసుకుని వాళ్ళ ఆహార వ్యవహారాలు కానీ యోగా కానీ ఇలాంటివి కూడా నిర్ధారించుకుంటే మంచిదంటూ వివరాలు తెలియజేస్తూ అండి. పాలీసైంటిఫిక్ ఆయుర్వేదాన్ని మీరు ఇంట్రడ్యూస్ చేస్తున్న దానిలో ఏ ఏ విషయాలు ఉన్నాయో వివరంగా తెలియజేస్తున్నందుకు థ్యాంక్స్ ఎలాట్ అండి. థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేటింగ్. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ టీవీ 5.